ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహస్వామి గురించి చెప్పుకుందాం శ్రీ నరసింహస్వామికి నారసింహుడు నరహరి నారసింహమూర్తి నరసింహుడు ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారం గురించి వర్ణించే నామాలు దశావతారాల్లో నాలుగవ అవతారం నరసింహుడు పూజ చేసుకునే ముందు పొద్దున్నే అలుకు పూత చేసుకోవాలి పసుపు కుంకుమలతో చేసుకోవాలి తరువాత నరసింహస్వామి పటానికి కానీ విగ్రహానికి కానీ గంధం కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి సింహస్వామి పటం అందరూ పెట్టుకోరు సాంప్రదాయ దేవుని ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి లేదా మీ వీలుని బట్టి పూలని అనేది ఏదనేది పెట్టుకోవాలి దీపారా దీపారాధనకు ప్రమిదలు వెండివి కానీ ఇత్తడివి కానీ మట్టివి కానీ తీసుకోవాలి శ్రీ నరసింహస్వామి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది భక్తుడి భక్తి నిరూపించుకోవడానికి నిజం చేయడానికి అవతరించిన అవతారమే శ్రీ నరసింహ అవతారం దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకోవాలి నరసింహస్వామి ఆలయాలు చాలానే ఉన్నాయి బట్ ఇంపార్టెంట్వి యాదగిరిగుట్ట మంగళగిరి ధర్మపురి సింహాచలం అహోబిలం వంటివి చాలా ముఖ్యమైనవి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవాలి నీరాజనం చేసుకోవాలి